నమస్కారం ఏపీ 180 న్యూస్ కి స్వాగతం నా పేరు రేష్మ ఏలూరు జిల్లా కైకలూరు స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా పాత్రికేయులు మరియు మీడియా మిత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17,004 సచివాలయాలలో వాలంటీర్లు 1.46 కోట్ల ప్రజలను సర్వే చేసి 93.05 లక్షల సర్టిఫికెట్స్ ను అందచేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిదని గ్రామీణ గిరిజన ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతంగా ఉపయుక్తంగా ఉందని అలాగే మన కైకలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల్లో 30,886 సర్టిఫికెట్స్ ను అందచేయటం జరిగిందని చెప్పుటకు మా అందరికీ గర్వంగా ఉందని ఇంతటి విజయవంతంగా సర్టిఫికెట్స్ ను అందచేయటంలో కీలక పాత్ర తీసుకున్న అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వము రికార్డు సమయంలో అత్యధిక సేవలు అందించే ఇలాంటి కార్యక్రమాలకు అమలు చేయటం అనేది ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరు ప్రయత్నించలేదు. జూలై 1 నుండి 30వ తేదీ వరకు కూడా 30 రోజుల పాటు నిర్వహించినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం, అర్హులు ఎవరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందకుండా మిగిలి ఉండరాదని, ఎవరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అనేటువంటి విషయం రాకుండా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగా అదే లక్ష్యంతో ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న జూన్ 2023న ప్రారంభించి ఇంద్రపాధికంగా అమలు చేయడానికి కార్యక్రమాన్ని జగనన్న సురక్ష కార్యక్రమం మొత్తం 2 భాగాలుగా నిలిచింది. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రజలకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఆ సమస్యలను గుర్తించేందుకు వాలంటీర్లు ఇంటింటికి సర్వే చేయించి అనంతరం ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మండల స్థాయి అధికారులు శిబిరాలు నిర్వహించి అక్కడికక్కడే ప్రజలకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లు ఉచితంగా అందించారు. ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు మినహా ఇతర అంశాలకు చెందినటువంటి అభ్యర్థులను అధికారులు ప్రత్యేకంగా నమోదు చేసుకున్నారు. వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన విధానపరమైనటువంటి చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఉన్న స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో అత్యధిక సేవలు అందించినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమ గణాంకాలు ఇవి. జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహించడం జరిగింది. జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలు వాలంటీర్లు సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు నమోదు చేసుకున్నారు, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం అద్భుతమైనటువంటి స్పందన లభించింది. జగనన్న సురక్షా శిబిరాల్లో 93.5 లక్షలకు పైగా అభ్యర్థులు పరిష్కరించబడ్డాయి. అలాగే సర్టిఫికెట్లు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం అభ్యర్థుల్లో ప్రభుత్వం 97% పరిష్కరించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూలై 18న ఒక్కరోజే 7,54,000 సర్టిఫికెట్లు అందించి మరి ఒక రికార్డు సృష్టించింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ పొందిన 5 సేవలు ప్రత్యేక ప్రముఖ సేవలు కూడా ఇవే. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ మొబైల్ అప్డేషన్లు, అలాగే రెవెన్యూ హక్కుల రికార్డు, ల్యాండ్ టైటిల్స్, అరంగల్ సర్టిఫికెట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శక్తి వైద్యం లేకుండా కృషి చేసిన 1.69 లక్షల మంది వాలంటీర్లు, అలాగే 1200 మంది ప్రత్యేకంగా మండల అధికారులు మరియు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకువెళ్లేలా సిబ్బందికి అవగాహన కల్పించి మొత్తం పర్యవేక్షణలో సహకరించినటువంటి కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, గృహసారథులు మరియు ప్రజాప్రతినిధులకు జగనన్న సురక్ష విజయంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి పౌరుడికి 100% పథకాలను అందించాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిబంధనకు జగనన్న సురక్ష కార్యక్రమం నిదర్శనం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని మా ప్రభుత్వ రిపోర్ట్ కార్డుకి జగనన్న సురక్ష విజయవంతంతో మరో ఘనత చేరినట్లయింది. ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి
ఈ యొక్క సర్టిఫికెట్లు అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చూసుకుంటే మరి కైకులు ఉండేటి వర్గంలో కూడా 1వ తేదీ నుండి 27వ తేదీ వరకు కూడా ఈ యొక్క 4 మండలాల్లో కూడా 79 సచివాలయాల్లో ప్రత్యక్షంగా నేను 73 సచివాలయాల్లో పాల్గొన్నాను. 73 సచివాలయాల్లో కూడా ప్రత్యక్షంగా నేను కార్యక్రమంలో పాల్గొని ఆ చేతుల మీదుగా మరి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్టిఫికెట్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో 30,866 సర్టిఫికెట్లు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా కనిపిస్తున్నాను.